ఆదిశంకరులు వేదోద్ధరణకై రెండుసార్లు ఆసేతు హిమాచలం పాదయాత్ర చేశారని విన్నాం. మరి వారిని సన్యాసి అనవచ్చా? శ్రీ శంకరులు ఆసేతు హిమాచలం పర్యటించి వేదాంత రహస్యమైన అద్వైత సిద్ధాంతాన్ని సర్వమానవాళికి అందించిన అవతారమూర్తి. మనవలినే మాతృగర్భం నుండి ఉద్భవించి సామాన్యంగా వ్యవహరించినప్పటికీ వారిని కారణజన్ములని గ్రహించాలి. వేద ప్రామాణ్యాన్ని స్థిరపరచడం, వేదాంత ప్రతిపాదితమైన అద్వైత సిద్ధాంతాన్ని సర్వమానవాళికి అందించడం కోసమే వారు జన్మించారు. కనుకనే వారు చిరస్మరణీయులు. ఇన్ని వందల సంవత్సరాలైన నేటికీ వారిని జగద్గురువులుగానే ఆరాధిస్తున్నాం. విశిష్టమైన సంప్రదాయంతో ఇన్ని ధర్మాలను ప్రబోధించే వేదశాస్త్రాలు ఎలా ఆవిర్భవించాయి? వేదములకు పుట్టుక లేదు. ఇవి మానవునిచే రచించబడినవి కావు. అందుకే వీటిని అపౌరుపేయములు అంటారు. అపౌరుపేయములు అనగా మనిషి యొక్క బుద్ధి నుండి వెలువడినవి కావు. సృష్టిలో భాగంగానే ఈ అమూల్యమైన వేద సంపద నిక్షిప్తమయ్యున్నది. వేదము అంటే అర్థం ఏమిటి? సంస్కృత వ్యాకరణం ప్రకారం వేదమనే శబ్దము విద్ అనే ధాతువు నుండి పుట్టినదని, దానికి జ్ఞానము అనే అర్థాన్ని చెప్పబడింది. అనంతమైన జ్ఞానరాశిని నాలుగు భాగాలుగా విభజించారు. ఒకటి ఋగ్వేదం, రెండు యజుర్వేదం, మూడు సామవేదం, నాలుగు అథర్వణ వేదం. శాస్త్రమనే పదం వాడుతుంటాం. దాని అర్థమేమిటి? అది వేదం కన్నా వేరైనదా? శాసనాత్ త్రాయతే రక్షతీతి శాస్త్రం. శాసించి మనలను ఆపదల నుండి రక్షించేదని భావం. తెలిసి తెలియని మందబుద్ధితో చేయకూడని పనిని శిశువు చేయడం వల్ల దానికి వాటిల్లే ప్రమాదం నుండి రక్షించుటకై తల్లి శాసిస్తుంది. అలానే శాస్త్రం కూడా జీవన విధానాన్ని, జీవిత లక్ష్యాన్ని మనకు తెలియజెప్పి సార్థక్యతను చేకూర్చుతుంది. వేదంలోని మంత్రాలను క్షుణ్ణంగానూ సమగ్రంగానూ తెలియజెప్పేందుకే శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిష్యము అనబడే శాస్త్రాలు ఆవిర్భవించాయి. వేదమును ఎలా గ్రహించారు? భూమికి ఆకర్షణ శక్తి ఉందని న్యూటన్ కనుగొన్నాడు. మరి న్యూటన్కు ముందు భూమికి ఆకర్షణ శక్తి లేదా? ఉంది కదా. న్యూటన్ పుట్టినప్పుడు కూడా భూమి మీదనే పడ్డాడు. భూమికి ఆకర్షణ శక్తి ఉందని చెప్పాడు, కానీ ఆకర్షణ శక్తిని తయారు చేయలేదు కదా. ఆ విధంగానే సృష్టిలో నిక్షిప్తమై ఉన్న వేద జ్ఞానాన్ని తపస్సు ద్వారా మన ఋషులు దర్శించి మనకు అందించారు. కనుక వేదం వ్యక్తి చేత రాయబడ్డది కానే కాదు, ఋషులచే దర్శింపబడి గురు శిష్య పరంపరతో అవిచ్ఛిన్నంగా శోభిల్లుతున్న జ్ఞానము. వేదాలు మా వంటి సామాన్యులకు అర్థం అయ్యేది ఎలా? వేదాలు ప్రబోధించే జ్ఞానాన్ని సామాన్యులకు తెలియజేయాలనే భావనతో వాల్మీకి, వ్యాసమహర్షులు రామాయణ, మహాభారత గ్రంథాల ద్వారా సులభమైన శైలిలో మనకు అందజేశారు. కాబట్టి భక్తి శ్రద్ధలతో వాటిని అధ్యయనం చేస్తే వేదములను తెలుసుకున్నట్టే. భారత పంచమో వేదః. భారతం ఐదవ వేదమని మహాభారతానికి వేదంతో సమానమైన స్థాయిని ఇచ్చారు. రామాయణ కావ్యం యొక్క ఉపయోగం ఏమిటి? ఏదైనా ఒక పరికరాన్ని తయారు చేస్తే దానిని ఎలా వాడుకోవాలో, ఎలా వాడుకుంటే అది మనకు పూర్తి ఉపయోగాన్ని ఇస్తుందో ఆ అంశాలను తెలియజేసేందుకై వివరాలతో కూడిన పుస్తకాన్ని వెలువరిస్తారు. అలానే మానవ జన్మను ఎలా వాడుకుంటే సార్థకమవుతుందో, ఎటువంటి జీవన విధానాన్ని అవలంబిస్తే
సుఖ సంతోషాలతో జీవించవచ్చునో అనే అంశాలను విభిన్న పాత్రలతో మన ముందు ఉంచింది రామాయణం. ఇది వేదంలో బోధించిన మానవుని జీవన విధానాన్ని సులభ శైలిలో నిర్దేశించే కమ్మని కావ్యం. ఆదర్శవంతమైన రామాయణాన్ని కాకుండా కలహాలు కుట్రలతో నిండిన భారతాన్ని పంచమవేదం అని ఎందుకు అన్నారు? రామాయణం ద్వారా మనం నేర్చుకోవాల్సిన లక్షణాలు, ధర్మ సూక్ష్మాలు ఎన్నో ఉన్నాయి. అయితే భారతాన్ని పంచమవేదం అని చెప్పడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి, భక్తితత్వాన్ని ప్రబోధించే శ్రీ విష్ణు సహస్రనామము. రెండు, మోక్షాన్ని ప్రసాదించే జ్ఞానదాయిని, అమృతవర్షిణి అయిన శ్రీమద్ భగవద్గీత. ఇవి రెండు మహాభారత గ్రంథానికి మధ్య ఉండడం చేత భారతాన్ని మహాభారతమని, పంచమవేదమని చెప్పడమైంది. వేదంలో బోధించిన ఉపాసన జ్ఞాన మార్గాలను సులభ శైలిలో సర్వమానవాళికి అర్థమయ్యేలా ఆచరణయోగ్యమైనదిగా నిర్దేశించిన గ్రంథం. అద్వైతం అంటే ఏమిటి? వేదాంత ప్రతిపాదితమైన పరమాత్మ తత్వాన్ని అద్వైత సిద్ధాంతం ద్వారా బోధిస్తారు. కనిపించే ఈ సృష్టికి ఆధారభూతమైన తత్వం పరమాత్మ అని, దానికన్నా వేరుగా రెండవది ఏదియునూ లేదని, ఈ సత్యాన్ని గ్రహించే జీవుడు కూడా పరమాత్మ యొక్క స్వరూపమని చెప్పబడింది. ఉదాహరణకు, సముద్రంలోని అలలు సముద్రం కన్నా వేరు కాదు. రెండు పేర్లతో పిలిచినా ఈ రెండింటికీ కారణం జలమనే గ్రహించాలి. నీటియందు సముద్రము, అలలు అనే నామరూపాలు కల్పితములే కనుక అవి అశాశ్వతములు. సత్యమైనది, నాశనం లేనిది జలమే. అలానే పరమాత్మ స్వరూపము సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ, ఏకమేవ అద్వితీయం అని వేదాంత శాస్త్రం అద్వైత తత్వాన్నే బోధిస్తుంది. జ్ఞానమే మోక్షమునకు మూలం అనునది అద్వైత సిద్ధాంతం. హిందువులు చెట్టు, పుట్ట, నింగి, నేల, సూర్య, చంద్రాదులు అన్నింటికీ మొక్కుతారు అని ఆక్షేపిస్తారు. ఇలా అన్నింటికీ మొక్కడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి? ఇటువంటి ఆక్షేపణలలో అర్థం లేదు. మన జీవితానికి ఆధారభూతమై ఎల్లప్పుడూ సహకరించే వాటిని మనం దైవంగానే భావిస్తాము. నమస్కరించడం మన సంస్కృతి నేర్పిన సంస్కారం. మనం జీవించడానికి ఆధారం ప్రాణవాయువు. ఈ లోకంలో ఒక రోజు గడిచింది అని చెప్పడానికి కాలప్రమాణం సూర్యుడు. కారు చీకటిలో ఆహ్లాదకరమైన చల్లని వెలుగునిచ్చేది చంద్రుడు. మనకు ఆహారాన్ని అందించేది భూమి. ఈ భూమి పాడి పంటలతో సస్యశ్యామలం కావాలంటే వర్షమే ఆధారం. ఆ వర్షాన్నే వరుణుడుగా పూజిస్తాం. జీవుల దేహంలో ఉండవలసిన అగ్ని లేకపోతే ఆ జీవులు మరణించినట్లే. కంటికి కనబడని భగవంతుడు ఇన్ని రూపాలుగా వ్యక్తం అవుతున్నాడు. మన దేహంలోని ప్రతి అవయవాన్ని మనం ప్రేమిస్తాం, దేనిని చులకనగా చూడము. అలానే పరమాత్మని ప్రతిరూపమైన ఈ సృష్టిలో ప్రతి వస్తువుని పరమాత్మగానే భావించి నమస్కరించమంటుంది యజుర్వేదంలో గల శ్రీరుద్రం. మనకెవరైనా చిన్న ఉపకారం చేస్తే దానిని గుర్తుపెట్టుకుని అభినందిస్తాము. అలాగే మనం తల్లి గర్భంలో ప్రవేశించినప్పటి నుండి శ్వాస విడిచిపెట్టేంత వరకు నిరంతరం అన్ని విధాలా సహకరించే వీటినే భగవత్స్వరూపంగా భావించి కృతజ్ఞతా భావనతో ఆరాధించమంటుంది హిందూ సంస్కృతి. సంస్కృతిని అవగాహన చేసుకోలేకపోవడమే మన దౌర్భాగ్యం. కనుక మూఢత్వాన్ని వీడి హిందూ సంస్కృతిని అవగాహన చేసుకుంటే ఇది సార్వజనీయమైనదిగాను మహత్తరమైనదిగాను దర్శనమిస్తుంది.